హాయ్ గై్స్ వెల్కమ్ టు అవర్ చనల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో పదో వారం నామినేషన్ రచ స్టార్ట్ అయింది ఈ నామినేషన్ కు సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయింది ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు పంపేందుకు బిగ్ బాస్ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది బిగ్ బాస్ ఇప్పుడు మహారాజ్యం కాబోతుంది హౌస్ లో ఉన్న నలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఈ మహారాజ్యంలో రాజమాతలుగా వ్యవహరిస్తారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు దీంతో హౌస్ లో ఉన్న ప్రియాంక రతిక శోభ అశ్వినిలను తీసుకొచ్చి రాజమాత ప్లేస్ లో కూర్చోబెట్టారు ఇక ఈ నలుగురిని నామినేషన్ నుంచి తప్పించడానికే ఈ మహారాజ్యం కాన్సెప్ట్ తీసుకువచ్చాడని ఇక ఈ నలుగురు రాజమాతల ఎరుట నామినేషన్ జరిగాయి అయితే కంటెస్టెంట్స్ నామినేట్ చేసిన చివరికి నిర్ణయం మాత్రం రాజమాతలే తీసుకునేలా ఫిట్టింగ్ పెట్టాడు దీంతో నామినేషన్స్ వెరీ ఇంట్రెస్ట్ గా మారాయి ఇక ఈ వారం నామినేషన్ లో బోలే శావళిని నామినేట్ చేశాడు అమర్దీప్ తనకు తానే వీక్ కంటెస్టెంట్ అని బోలే ఫీల్ అవుతున్నాడు కాబట్టి బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటే బాగుంటుందని రీజన్ చెప్పి బోలేని నామినేట్ చేశాడు అమర్ ఈ విషయంలో ఇద్దరి మధ్య కొంచెం వాగ్వానం జరిగింది శివాజీ పాయింట్ చెప్పి గౌతమ్ ను అర్జున్ నామినేట్ చేశాడు మాట్లాడే ముందు క్లారిటీగా తెలుసుకోవాలని గౌతమ్కు కూల్గా చెప్పే ప్రయత్నం చేశాడు అర్జున్ కానీ గౌతమ్ మళ్ళీ సీరియస్ అయ్యి అర్జున్ తో గొడవకు దిగాడు నాకు ఇప్పటికీ శివాజీ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారా అనిపిస్తుందని గౌతమ్ డిపెండ్ చేసుకున్నాడు అయితే ప్రోమోలో చూపించిన విధంగా బోలేను అమర్ గౌతమ్ ను అర్జున్ నామినేట్ చేశారు కానీ ఈ వారం ఫైనల్ నామినేషన్ లో బోలే గౌతమ్ ఉంటారా లేదా అన్నది రాజమాతల చేతిలో పెట్టాడు అంటే ఈ వారం నామినేషన్ టూ స్టెప్స్ లో మరి రాజమాతలు ఛాన్స్ దొరికిందని ఎవరు బుక్ చేస్తారో చూడాలి మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జోడుస్తున్నాయి ఉండండి అవర్ ఛానల్